ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం సుందరయ్య కాలనీలో గల నివసిస్తున్న బ్రెయిన్ అస్వస్థకు గురై కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించారు ఈ క్రమంలో నాగేశ్వరరావు కూలి పని ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు కుటుంబ యజమాని ఆకస్మికంగా మరణించడంతో భార్య రామజమ్మ దిక్సూతోచనీ స్థితిలో ఇద్దరు పిల్లలతో విలపించడంతో స్థానికులు సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు శేక్షావలి దృష్టికి తీసుకుని వెళ్లడంతో వెంటనే స్పందించిన శేక్షావలి తన యూనియన్ సభ్యులతో కలిసి మృతుడు నాగేశ్వరరావు పార్థివ దేహానికి పుల మహులతో ఘన అర్పించారు అనంతరం మృతుని భార్య రామ్మంజమ్మ ఓదార్చి ధైర్యం చెప్పారు అంత్యక్రియల నిమిత్తం పదివేల రూపాయలను అందజేస్తారు ఈ కార్యక్రమంలో సేఫ్టీ డ్రైవర్ యూనియన్ నాయకులు దాసు వీరయ్య శివ రాజు విష్ణు తదితరులు పాల్గొన్నారు